ఎలా ఉందన్న గుంటూరు కారం? గుంటూరు కారం యావరేజ్, చూసుకోవచ్చు ఒకసారి అంతే. ఏం డిసప్పాయింట్ అయ్యారు? డిసప్పాయింట్ ఏంటంటే స్టోరీలో దమ్మే లేదు కదా, స్టోరీలో దమ్మే లేదు. అసలు ఆ సినిమా వాళ్ళ అమ్మ సెకండ్ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అట్లా వెళ్ళిపోతుంది. అదే ఆ బాధతో సంతకం చేయించుకొని నా కొడుకు ఆస్తి గీస్తి రావద్దు అని చెప్పి వాళ్ళ తాత అంటాడు ప్రకాష్ రాజ్. అంతేగాని స్టోరీలో దమ్మైతే ఏం లేదు. అజ్ఞాతవాసి అనుకోవచ్చు, అజ్ఞాతవాసి అనుకోవచ్చు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, అజ్ఞాతవాసి అన్నా బెటర్. మంచి మంచి మూవీలు తీస్తాడు కానీ ఆయన ఎందుకు ఇట్లా అజ్ఞాతవాసిని ఇట్లా ఎందుకు చేసిండో, దీని ఎట్లా ఎందుకు చేసిండు, నమ్మకం హిట్ అవుతుంది అనుకోండు ఆయనదేముంది. కానీ హీరోని మాత్రం చాలా మంచిగా చూపించిండు. ఒక వాళ్ళ అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ని బాగా చూపించిండు, ఇలా గుంటూరు కారంలో మహేష్ బాబుని బి చాలా బాగా చూపి. స్టోరీ రొటీన్ అంటారా? స్టోరీని అయితే రొటీనే, అది కామన్ స్టోరీలో అయితే దమన్. ఆ కామెడీ ఉంది కొంచెం, ఇక ఉంటుంది ఓవరాల్గా. మన హనుమాన్ ముందర నిలబడుతుందా? హనుమాన్ కాదు, సలార్ ముంగట్టే నిలబడదు. హనుమాన్ బి నిలబడదు, గుంటూరు కారం బి నిలబడదు. సలార్ సలారే, అంతే అంటారా? రైట్, థ్యాంక్ యూ అన్న.